ప్రభునామన వందనాలు. ఈరోజు లేఖన భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినును వాటిని బోధించి సమీప సంగతులను మీకు తెలియజేయును. దేవుని లేఖన భాగము ఆశించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 వరకు, అంతేకాకుండా సాయంత్రం దీని రిపీటేషన్, ఉదయం వచ్చినటువంటి సందేశం మరలా మీకు టెలికాస్ట్ చేయబడుతుంది. అది సాయంత్రం 4 నుంచి 4:30 వరకు, శనివారం 3:30 నుంచి 4 వరకు. కనుక కార్యక్రమాలు చూడండి. గత సంవత్సరం అనగా 2020లో నేను శాంతి టీవీలో ఇచ్చినటువంటి సందేశాలు, అవి ఒక్కో సందేశం ఒక్కో రోజు, ప్రతిరోజు ఇంచుమించు రాత్రి 8 గంటల సమయంలో టెలికాస్ట్ చేస్తున్నారు ఒక సందేశాన్ని. దయచేసి అవి అలా అప్లోడ్ అవుతున్నాయి. కనుక ఈ కార్యక్రమాలు చూసి దేవుని నామాన్ని ఎంతగానో మహింపరచాల్సిందిగా కోరుతున్నాం. యోహాన్ సువార్త ధ్యానాల్లో ఉన్నాం. గత సంవత్సరం అంతా యోహాన్ సువార్తలో ధ్యానించుకున్నాం. ప్రస్తుతం మనం యోహాన్ సువార్త 16వ అధ్యాయంలో ఉన్నాం. యోహాన్ సువార్త 16వ అధ్యాయంలోని కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నప్పుడు ప్రభు మనకు ఎంతగానో మంచి బోధకుడై, పరమ బోధకుడై మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నాకెన్నో విషయాలు, నాకెన్నో పాఠాలు ఆయన నేర్పిస్తున్నాడు. ఆయన్ని మించిన బోధకుడు లేడని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సమీపపు సంగతులను మీకు తెలియజేయును. హౌఎవర్ వెన్ హీ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ హ్యాస్ కమ్, హీ విల్ గైడ్ యూ ఇన్ టు ఆల్ ద ట్రూత్. What he will say will not originate with himself, but he will speak everything he hears from me, and he will make known to you the things that are coming in the future. పరిశుద్ధాత్మను యొక్క రాకను గురించి ప్రభు ప్రవచిస్తున్నాడు. 14వ అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్ముడు వస్తాడు, నేను వెళ్ళిపోతాను, నాకు బదులుగా ఆయన వస్తాడు, వేరొక ఆదరణకర్త వస్తాడు అని చెప్తూ ఉన్నాడు. చదువుతున్నాను నేను వాడుక భాష బైబిల్లోంచి. కానీ సత్యాన్ని ప్రకటించే ఆత్మ వచ్చాక మిమ్మల్ని సంపూర్ణంగా సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన స్వతహాగా మాట్లాడు, తాను విన్న వాటిని మాత్రమే మాట్లాడతాడు, జరగనున్న వాటిని గురించి మీకు చెబుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ పరిశుద్ధాత్మతో ప్రయాణం. ఇదేంటిది పరిశుద్ధాత్మతో ప్రయాణం? ఏంటి పరిశుద్ధాత్మతో ఎవరి ప్రయాణం? పరిశుద్ధాత్మతో మానవ ఆత్మ యొక్క ప్రయాణం, విశ్వాసి యొక్క, నీతిమంతుని యొక్క, భక్తుని యొక్క, పరిశుద్ధుని యొక్క ఆత్మ యొక్క ప్రయాణం. ఇక వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు అంటే దారి తప్పే అవకాశం లేదు. పరిశుద్ధాత్ముడు సర్వము నెరిగినవాడు కనుక గమ్యస్థానం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. మానవుడు పరిమితమైన జ్ఞానంతో ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు అపరిమితమైన జ్ఞానంతో ఉండి, దైవజ్ఞానంతో, పూర్తి దైవజ్ఞానంతో ఉన్నాడు కనుక ఆయన మనల్ని గమ్యానికి చేరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ప్రయాణం, పరిశుద్ధాత్మతో సమ్మతించి నడవగలిగి ఉండాలి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం రాయబడింది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. మనకు తెలిసిన విషయాలే. ఆదికాండము 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో హనోకు దేవునితో నడిచాడు, నోవహు దేవునితో నడిచాడు,
దేవునితో నడవాలి అంటే దేవునితో సమ్మతించాలి. పరిశుద్ధాత్మతో ప్రయాణించాలి అంటే, పరిశుద్ధాత్మతో పయనం సాగించాలి అంటే మనం ఆయనతో సమ్మతించాలి, ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నీ స్వబుద్ధిని ఆధారముగా చేసుకొనక ఆయన అధికారమునకు లోబడి ఉండుము. నీ స్వబుద్ధిని ఆధారంగా చేసుకోవద్దు, అది ప్రమాదకరం, అది పక్కదారి మళ్ళిస్తుంది, అది గమ్యాన్ని చేర్చదు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ ఆత్మతో ప్రయాణం. ప్రయాణం అంటే ఒక చోటనే ఉండడం అని కాదు, ప్రయాణం అంటే ఒక చోటు విడిచి మరొక చోటుకి వెళ్ళడం. అనగా ఒక మజిలి నుంచి మరొక మజిలీకి, లేదు అంటే నా ప్రారంభ స్థానం నుంచి నా గమ్యస్థానానికి వేరువేరు మజిలీలు గుండా చేసేది ప్రయాణం. ప్రయాణాన్ని చాలామంది ఎక్కువ ఇష్టపడుతుంటారు. ప్రయాణాల్లో రైళ్ళలో వెళ్ళేవాళ్ళు, బస్సుల్లో వెళ్ళేవాళ్ళు, ఇక ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళేవాళ్ళు ఇలా ఉన్నారు చూస్తున్నాం. కానీ ఇక్కడ రాయబడుతున్న ప్రయాణం ఆత్మ ప్రయాణం గురించి, పరిశుద్ధాత్మతో ప్రయాణం, జర్నీ విత్ హోలీ స్పిరిట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎక్కడి నుంచి మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు, నడిపిస్తాడు అనేది వాస్తవం. గత ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకున్నాం, ఆయన మూడు బాటల్లో నుంచి మనల్ని నడిపిస్తాడని చెప్పుకున్నాం. ఒప్పుకోలు బాటలోంచి ఆయన మనల్ని నడిపిస్తాడని, కుమారత్వపు బాటలోంచి నడిపిస్తాడని, జయ జీవితపు బాటలోంచి మనల్ని నడిపిస్తాడని మనం మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ప్రయాణం. ఒక మనిషితో ప్రయాణమే అద్భుతంగా ఉంటుంది. ఎమ్మాయి దారిలోకి వెళ్తున్నటువంటి ఇద్దరు శిష్యులు ప్రయాణమే వెళ్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఏంటి సంఘటనలు, యేసుప్రభు చనిపోయాడు, మూడు రోజులైంది, ఏంటబ్బా ఇది అని. వాళ్ళ మధ్యలోకి అకస్మాత్తుగా మూడో వ్యక్తిగా యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ లేఖనాలు వివరించారు, రొట్టె విరిచాడు, అయిపోయింది. వాళ్ళని మళ్ళీ వెనక్కి వెళ్ళమని, యెరూషలేముకి వెళ్ళమని ఆదేశించాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. వేరే విషయం. ఎందుకు చెప్తున్నానంటే, యేసుతో ప్రయాణంలోనే ఆ ప్రయాణంలో భాగంగా వారి యొక్క గుండెలు మెండాయట. ఆయన మాట్లాడుతుండగా మా హృదయం మండిపోయింది, మండుచుండలేదా, మంట అనుభవం కలిగింది. అనగా ఒక ప్రయాణంలో ఇంతకు ముందెన్నడూ లేనటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభవం. అనగా యేసుతో ప్రయాణములో ఎంతో అద్భుతమైన అనుభవాలు ఉంటే, పరిశుద్ధాత్మతో జరిగేటువంటి ప్రయాణంలో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలు ఉంటాయి. మనకిష్టమైనటువంటి, మనం అధికంగా ప్రేమించే వ్యక్తితో మనం ప్రయాణం చేస్తాం, ఆ ప్రయాణాన్ని మనం ఎంజాయ్ చేస్తాం వాళ్ళ సాన్నిధ్యంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం కూడా, అనగా పరిశుద్ధాత్మతో ప్రయాణం అని అంటున్నాము అంటే, ఒక హనీమూన్ ట్రిప్ ఉందనుకున్నాం, దాన్ని వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు. అలాగే ఆత్మలో కూడా ఇది హనీమూన్. ఇంక ఇది చెప్పాలంటే హనీమూన్ విత్ హోలీ స్పిరిట్ అనుకోండి. జర్నీ విత్ హోలీ స్పిరిటే, కానీ హనీమూన్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముణ్ణి మన భర్తగానో, లేకపోతే మన సీనియర్ పార్ట్నర్గానో, లేకపోతే మన కన్నా మన పెద్ద భాగస్వామిగాను భావించి, లేదా మన లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్గా భావించి, ఆయన యొక్క నాయకత్వానికి లోబడుతూ మనం వెళ్ళడం పరిశుద్ధాత్మతో ప్రయాణం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ప్రయాణం గురించి మనం ఆలోచిద్దాం. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుని వెళ్తాడు, ఏంటి ప్రయాణం అంటే. ఒక వ్యక్తి ప్రయాణం ఆరంభించి ప్రయాణం ముగించాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని అడిగితే, పలాని చోట నుంచి వచ్చామండి, పలాని చోటుకు వచ్చాం. అనగా మన యొక్క డెస్టినేషన్, మన యొక్క గమ్యస్థానం మనం ఎరిగి ఉన్నాం. అంతేకాకుండా మనం వచ్చినటువంటి స్థలాన్ని మనం ఎరిగి ఉన్నాం. ఒకవేళ వచ్చిన స్థలాన్ని మర్చిపోయాం అనుకోండి, మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళే అవకాశం లేదు.
ట్రైన్లో ఒక రాత్రి సమయంలో 11 గంటల ఆ టైంలో నేను నెల్లూరు వస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు. ఏంటి అని తర్వాత తెలుసుకుంటే అర్థమైన విషయం, ఆయన మెమరీ పెద్దగా లేదు, మెమరీ లాస్ అయిపోయాడు. తన కోచ్ ఎక్కడో తను కనుక్కోలేకపోయాడు. తిరుగుతూనే ఉన్నాడు, తిరుగుతున్నాడు. తర్వాత ఫైనల్గా ఏమైందో మరి నాకు తెలియదు. అనగా ఏజ్ను బట్టి అతను అలా మర్చిపోయాడు. అబ్రహాము గురించి రాయబడింది హెబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, వారు తమ స్వదేశమును జ్ఞాపకమును కుంచుకొని ఉంటే మరలా తిరిగి అక్కడికి వెళ్ళే అవకాశం ఉందని అర్థం. కానీ స్వదేశాన్ని మర్చిపోయారు వాళ్ళు, వదిలి వచ్చిన దేశాన్ని మర్చిపోయారు వాళ్ళు, ముందున్న దేశం మీద మనసు పెట్టారు. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాటలు పరిశుద్ధాత్మతో ప్రయాణం, ద జర్నీ విత్ హోలీ స్పిరిట్ ఆర్ హనీమూన్ విత్ హోలీ స్పిరిట్, దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. మూడు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. చదవండి మొట్టమొదటి మాట, యోహాన్ సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. హి వుడ్ కన్విక్ట్ ద వరల్డ్ ఆఫ్ సిన్, ఆఫ్ రైచియస్నెస్ అండ్ ఆఫ్ జడ్జ్మెంట్. మొట్టమొదటి విషయము ఆయన పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడట. ఎందుకు పాపాన్ని గురించి ఒప్పింపజేయడం? అవునండి, నేను పాపం చేశాను, ఓకే, మళ్ళీ నేను చేసిన పాపాన్ని ఒప్పింపజేయండి. దీనికి నువ్వు పాపముతో ఉంటే నువ్వు దీవించబడవు, పాపముతో ఉంటే నీకు దీవెనలు రావు, ఆశీర్వాదాలు రావు. నువ్వు అందుకని పరిశుద్ధాత్ముని యొక్క ఒప్పుకోలుకు లోబడిపోయి అవును అని నీ పాపాలను ఒప్పుకున్నట్లయితే తండ్రి నీ పాపాలను క్షమించి వేస్తాడు. అనగా పరిశుద్ధాత్ముడు నీకు తండ్రికి ఉన్నటువంటి ఆ లైన్ని క్లియర్ చేస్తున్నాడు, మీ ఇద్దరి మధ్యలో ఉన్న గోడను పడగొడుతున్నాడు, పాపపు గోడను, అతిక్రమాల గోడను పడగొడుతున్నాడు. వద్దు, అది మీ మధ్యలో ఉండడానికి వీల్లేదు, ఒప్పుకో. అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వాడు తెల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడు. ఆ మనుషుడు నీవే అనగానే ఒప్పుకున్నాడు, దానివల్ల దీవించబడ్డాడు. దావీదు 51వ కీర్తన రాశాడు. మన జీవితంలో కూడా అంతే, మనం ఒప్పుకున్నట్టుగా ఉన్నట్లయితే. అనగా పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేస్తున్నాడు, నువ్వు పాపంలో ఉన్నావు, పాపం చేశావు, పరిశుద్ధాత్ముడు కలుసుకున్నావు, ఒక్కగానో ఒకరోజు కలుసుకున్నావు, ఏదో ఒక ఉద్యోగ కూడికలోనో లేకపోతే ఏదైనా సువార్త కూడికలోనో లేకపోతే ఎక్కడో ఏంటో మరి ఏదో ఒక స్థలంలో వ్యక్తిగతమైన ప్రార్థనలోనో లేకపోతే ఎక్కడో మరి ఏదో పరిశుద్ధాత్మ కూటంలోనో ఏదో సంథింగ్ నువ్వు కలుసుకున్నావు. కలుసుకున్నప్పుడు ఆయన నీ పాపాన్ని నీకు గుర్తు చేశాడు. పరిశుద్ధమైన ఆత్మ లేకపోతే అని చెప్పబడిన వాడు, పాపము కలిగిన ఆత్మ కలిగిన మనుషుడు నీతో స్నేహం ఎలా చేయగలడు? అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే, పోనీలే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, అదేం పెద్ద విషయం ఏం కాదు, నీ పాపాలు ఒప్పుకో అంతే కదా. కొన్ని మతాల్లో వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ల దగ్గరికి వెళ్ళి పాపాలను ఒప్పుకునేటువంటి ఆనవాయితీ ఉంది. మన ప్రొటెస్టెంట్లో అలా లేదు, మనకు దాని యొక్క అవసరం లేదు. మనం నేరుగా దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళొచ్చు, నేరుగా కృపాసనాన్ని మనం సమీపించవచ్చు, సమీపించి ప్రభు మమ్మల్ని క్షమించు అని అడగవచ్చు, సమయోచితమైన సహాయాన్ని పొందుకోవచ్చు. మనుషుల సహాయం కాదు మనకు వచ్చేది, సమయోచితమైన స్వర్గపు సహాయం లభిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, పరిశుద్ధాత్ముడు నిన్ను పాపంలో నిలబెట్టాలనుకోడు, పాపంలోనే నిలపాలనుకోవడం లేదు ఆయన. దట్స్ ఓకే, నీ ఆ స్థలాన్ని మార్చాలి, ఆ స్థలాన్ని వదిలిపెట్టాలి నువ్వు, ఇక ఆ అనుభవాన్ని ఆ స్థాయి నీకు వదిలిపెట్టేసేది అని ఆయన నిన్ను పరిశుద్ధతలోకి నడిపిస్తాడు, పాపము నుంచి పరిశుద్ధతలోకి. ద జర్నీ
But the Holy Spirit is a journey from sin to holiness. సాతానుడు అంటాడు, ఎందుకండి మానవులందరూ బలహీనలే కదా, ఉండు నువ్వు పాపంలోనే ఉండిపో, ఏ పాప క్షమాపడి పొందకపోతే నష్టం ఏంటి అని ఇలాగా వాడు మనల్ని సమర్థించాలని, మనం చేస్తుంది కరెక్ట్ అని ఒప్పింపజేయాలని ప్రయత్నం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ఒప్పింపజేయాలని చూస్తాడో సాతానుడు కూడా మనల్ని ఒప్పింపజేయాలని ప్రయత్నం చేస్తాడు. సాతాను ఆత్మ కూడా ఇదే మనకు మనలో పనిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వాక్యం ద్వారా తేడాలు తెలుసుకుంటున్నాం మనం, ఒరే ఇది మనం చేస్తుంది తప్పు, మనస్సాక్షి గద్దెంపుకు గురవుతున్నాం మనం. నిర్మలమైన మనస్సాక్షి దేవుడి ద్వారా మనకు లభిస్తే వాడు మనకు వాత వేయబడిన మనస్సాక్షిని ఇస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త, పరిశుద్ధాత్మ దేవుడు యేసు రక్తము చేత శుద్ధీకరించబడినటువంటి మనస్సాక్షిని మనకిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి మొట్టమొదటి విషయము మనం ఆలోచిస్తున్న విషయం పరిశుద్ధాత్మతో ప్రయాణం. అది ఏంటంటే ఒకటి పాపంలోంచి, అనగా పాపంలో తీసుకుపోయింది పరిశుద్ధాత్మ అని కాదు, నీ అంతటా నువ్వు పాపంలో ఉన్నావు, అక్కడ నేను కలుసుకున్నాడు, అక్కడ నేను కలుసుకొని అక్కడే ఆపకుండా అక్కడే ఉండకుండా ఆ బంధకాలను తెంపి ఆ పాశాల నుంచి నీకు విడుదల కలుగు చేసి అక్కడి నుంచి నిన్ను ఆయన కొత్త ప్రదేశానికి, కొత్త అనుభవానికి, కొత్త ఆత్మీయ అనుభవాన్ని తీసుకొని వస్తున్నాడు. ఆ అనుభవం పేరే పరిశుద్ధత, హోలీనెస్. నీ అంతట నువ్వు హోలీనెస్లోకి వెళ్ళలేవు, నీ అంతట నువ్వు పరిశుద్ధతలోకి వెళ్ళలేవు. నిన్ను ఎవరో ఒకరు నడిపిస్తున్నారు, నడిపించాలి, ఎవరో ఒకరు చేయిపెట్టి నడిపించాలి. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎవరో ఒకరు చేయిపెట్టి నడిపించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మానవ ఆత్మని చేపట్టి నడిపిస్తున్నాడు, ఆత్మను పట్టుకొని నడిపిస్తున్నాడు. నడవడానికి, చక్కగా బలంగా నడవడానికి సహకరిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆయన పాపములో నుండి పరిశుద్ధతలోకి మనల్ని నడిపిస్తున్నాడు. ద ఫస్ట్ జర్నీ, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అవర్ జర్నీ విత్ ద హోలీ స్పిరిట్. రెండో విషయాన్ని అదే యోహాను సువార్త అదే వాక్యమే 16:8 ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకాన్ని ఒప్పుకొన చేయను. లోకం అంటే ఏంటో చెప్పుకున్నాం. లోకంలోని ఆయన వారు, లోకంలోని దేవుని బిడ్డలు, ఏర్పాటు చేయబడిన వారిని ఆయన ఒప్పుకొన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము, ఆయన వాళ్ళని నీతిని గురించి తెలియజేస్తున్నాడు. బాగానే ఉంది, నువ్వు రక్షింపబడ్డావు, పరిశుద్ధుడిగా జీవిస్తున్నావు, బాగానే ఉంది. కొంతకాలానికి నా ప్రార్థన, నా భక్తి, నా జీవితం, నా వాక్య ధ్యానం ఆయన ఇలా చెప్పుకునేటువంటి స్వనీతి అనుభవాల్లో ఉన్నావు చూసావా, దీనిలోంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తెలియకుండా స్వనీతి అంటుకుంది, చుట్టుకుంది నీకు. మురికి గుడ్డల్లాంటి స్వనీతి నిన్ను, నీ ఆత్మను చుట్టుకుంది, మలినపరిచింది. అవన్నీ, ఆ మలిన వస్త్రాలు తొలగించబడాల్సిన అవసరం ఉంది. అనగా రెండవది పరిశుద్ధాత్మునితో జరిగేటువంటి ప్రయాణం, అది స్వనీతి నుండి స్వర్గీయ నీతిలోకి, స్వనీతి నుంచి దైవికమైన నీతిలోకి. పరిశుద్ధాత్మతో ప్రయాణం అంటే పాపంలో పడి ఉన్న నీ దగ్గరికి వచ్చి నిన్ను లేవనెత్తి నిన్ను పరిశుద్ధతలోకి తీసుకుపోయాడు. ద సెకండ్ జర్నీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ ఇట్స్ అ జర్నీ ఫ్రమ్ సెల్ఫ్ రైచియస్నెస్ టు గాడ్స్ రైచియస్నెస్ ఆర్ డివైన్ రైచియస్నెస్. స్వనీతి నుంచి స్వర్గపు నీతిలోకి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు, స్వనీతి నుంచి దైవికమైన నీతిలోకి.
ఏదో ఒకటే అనుకుంటాం మనం. నో, ఏదో ఒకటి కాదు. విల్ గో ఫర్ ద బెస్ట్ అని పరిశుద్ధాత్ముడు అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తావో ఏంటో తెలియని అయోమయం లేదు. స్వనీతిలోంచి ధర్మశాస్త్రమైన నీతిలోకి నిన్ను నడిపించి నిన్ను మళ్ళీ అయోమయ స్థితిలో పడేడు ఆయన. అటొద్దు, వేరే చోట తీసుకొని పోతానని పరిశుద్ధాత్ముడు నిన్ను దైవికమైన నీతిలో తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. చూడండి, ఎంత చక్కటి ప్రదేశాలకి, చక్కటి అనుభవాల్లోకి పరిశుద్ధాత్ముడు మనల్ని తీసుకొని వస్తున్నాడు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. రెండవ ప్రయాణం, స్వనీతి నుండి దైవికమైన నీతిలోకి. మొట్టమొదటి ప్రయాణము పాపము నుండి పరిశుద్ధతలోకి, రెండవ ప్రయాణం స్వనీతిలో నుంచి లేదా ధర్మశాస్త్ర సంబంధమైన నీతిలోంచి దైవికమైన నీతిలోకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే యోహాను సువార్త 16:8. ఆయన వచ్చి పాపమును గుర్చియు, ఒకటి పాపాన్ని గుర్చియు, నీతిని గుర్చియు, రెండు నీతిని గుర్చియు, తీర్పును గుర్చియు, తీర్పును గుర్చియు, లోకమును ఒప్పుకొన చేయును, లోకమును ఒప్పుకొన చేయును. దేవుని స్తోత్రం. మూడో విషయం ఏంటి? మూడో విషయం పరిశుద్ధాత్మతో ప్రయాణం. ఎక్కడి ఎక్కడి వరకు సాగుతున్న ప్రయాణం? పలానే ఒక వ్యక్తి నాతో పలాని స్టేషన్ నుంచి పలాని స్టేషన్ వరకు ప్రయాణం చేశాడండి అని చెప్పుకోవచ్చు. నేను కూడా ఒక పెద్ద దైవజనుడితో కలిసి ప్రయాణం చేశాను. పలాని చోట నుంచి పలాని చోట వరకు మేమిద్దరం కలిసి ప్రయాణం చేశామని చెప్పాం. ఆయన స్టేషన్ వచ్చేసరికి ఆయన నాకన్నా ముందు దిగి వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎక్కడికో తీసుకొని పోవాలని, మంచి స్థితికి, ఉన్నతమైన స్థితికి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. పాపంలో నుంచి పరిశుద్ధతలోకి, స్వనీతిలో నుంచి ఆయన దైవికమైన నీతిలోకి. మూడవదిగా మనం చదువుకున్నటి మాటలు ఏంటంటే, ఆయన తీర్పులో నుంచి నడిపిస్తున్నాడు. అన్యాయపు తీర్పులో నుంచి, అన్యాయపు తీర్పులో నుంచి ఆత్మీయమైన తీర్పు. అన్యాయపు తీర్పులో ఉన్నావేమో, అన్యాయానికి గురవుతున్నావేమో. అన్యాయపు తీర్పు అంటే ఈ లోకపు తీర్పు మొత్తాన్ని అన్యాయపు తీర్పు అనొచ్చు. ఎందుకంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అన్యాయపు తీర్పు పొందాను అని రాయబడింది. ఈ లోకంలో న్యాయం లేదు. న్యాయదేవతకి కళ్ళకి గంతలు కట్టారు. న్యాయదేవత గుడ్డి తెప్పింది. సరే, దేవుని స్తోత్రం. ఈరోజు డబ్బిస్తే ఏదైనా మనం చేయగలం. మంచిని చెడుగా చేయగలం, చెడును మంచిగా చేయగలం. అది ఈ రోజుల్లో పరిస్థితి. న్యాయం అన్యాయం అయిపోతుంది, అన్యాయం న్యాయం అయిపోతుంది. డబ్బు నోడిదే రాజ్యం అయిపోతుంది. చట్టాన్ని కొంతమంది చేతుల్లో తీసుకుంటున్నారు. ఈ పరిస్థితులన్నీ ఎంతో విచారకరమైన పరిస్థితులు. పరిశుద్ధాత్మతో ప్రయాణం అనే దాని గురించి ఆలోచిస్తూ మూడవ ప్రయాణం ఏంటి అంటే, స్తోత్రం. మూడవ ప్రయాణం ఏంటి అంటే, మనం ఆలోచిస్తున్నట్టు ప్రయాణం అన్యాయపు తీర్పులో నుంచి ఆత్మీయ తీర్పు. ఒకరోజు తీర్పు జరగబోతుంది. ధవళవర్ణ సింహాసనం దగ్గర తీర్పు జరగబోతుంది. భీమా సీట్ దగ్గర తీర్పు జరగబోతుంది. ఇంతకుముందు ఎపిసోడ్లో నేను మీకు చెప్పినట్లుగా ఒక దినము, ఒక తీర్పు దినం, ఒక మనుషుని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి స్తోత్రం. ఆ తీర్పు దినం, ఆ దినం కొరకు మనం సిద్ధపడి ఉండాలి. మనల్ని మనం సరిచేసుకుంటూ దేవుని ఎదురు నిలబడ్డప్పుడు దేవుడు మనల్ని గొర్రెల్ని మేకల్ని విభజించినప్పుడు గొర్రెల జాబితాలో వేసి పంపించినప్పుడు, తన కుడి వైపున ఉన్న వారి జాబితాలో మనల్ని ఉంచినప్పుడు, ఆ ప్రతిఫలం పొందుకుంటున్నప్పుడు పొందుకునే ఆనందం వేరుగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మూడవ ప్రయాణం పరిశుద్ధాత్మతో కూడుకున్న ప్రయాణం.
ఫ్రమ్ ఫాల్స్ జడ్జ్మెంట్ టు రియల్ జడ్జ్మెంట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి తల్లొంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకునే కార్యక్రమం ముగించుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. పరిశుద్ధాత్మతో ప్రయాణం అనేటటువంటి విషయాన్ని మీరు మాకు తెలియజేశారు. మా పరిశుద్ధాత్ముడు మమ్మల్ని స్టాగ్నెంట్గా ఒకే చోట ఉంచాలనుకోవడం, ఆయన అటు ఇటు తిప్పాలనుకుంటున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. మీరు యెరూషలేములోను యూదయ సమరయ బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పారు. అనగా పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడల్లా మాకు స్థానభ్రంశం చేసి, డిస్ప్లేస్మెంట్ చేసి మమ్మల్ని అటు ఇటు పంపుతున్నాడని మేము అర్థం చేసుకుంటున్నాం. ప్రభా, మీకు వందనాలు. మమ్మల్ని పాపంలోంచి పరిశుద్ధతలోకి, స్వనీతి నుంచి స్వర్గపు నీతిలోకి, అంతేకాకుండా అన్యాయపు తీర్పులో నుంచి ఆత్మీయ తీర్పులోకి మీరు మమ్మల్ని నడిపించే దేవుడు అనేందుకు మీకు వందనం చేయిస్తున్నా. ఈ ప్రయాణం పరిశుద్ధాత్మతో ప్రయాణం మాకు కావాలి నాయన. మీతో ప్రయాణిస్తేనే మేము గమ్యానికి చేరుకోగలం. మా సొంత జ్ఞానంతో మేము ప్రయాణిస్తే, అలనాడు ఇస్రాయేల్ ప్రజలు బయలుదేరారు కానీ అరణ్యంలో అకాలపు అంజూరు పండ్లు రాలిపోయినారు. మేము కూడా అలా అవుతాం. పరిశుద్ధాత్మదేవ, మీరు మాకు నడిపింపును అనుగ్రహించండి. మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేయిస్తాం. సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, మీ అందరికీ వందనాలు. ప్రభుచితమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృపాక్షేమాలు మీ వెంట వచ్చునుగాక. మీకు ఏమైనా సందేహాలున్నా, ప్రార్థనా విషయాలున్నా, మీరు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 5240004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392239310. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.